బీజేపీ అధికారంలోకి వస్తే వారి మూల సిద్ధాంతం అది రిజర్వేషన్లను ఉండనివ్వదు. భారతీయ జనతా పార్టీని ఒక డిఫెన్స్లో పడేసినటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఫర్ కాస్ట్ సెన్సస్. ఇప్పుడు ఎందుకో రేవంత్ రెడ్డి ఒక పెద్ద ఆయుధంలాగా దొరికిండు కాంగ్రెస్. వాళ్లకు రెస్పాన్స్గా బీజేపీ ఎప్పుడు చెప్పాలి? మోడీ పరివారం అంటే 140 కోట్ల మంది, మోడీ పరివారం అంటే భారతదేశము. మీ మెడలో ఉన్న మంగళసూత్రాలని కూడా, మీ తాలిబొట్లను కూడా కాంగ్రెస్ పార్టీ తీసేసి వేరట. ఈయన చాలా ఫెరోషియస్ గారు, ఇంత ధైర్యం ఏమిటి? నన్ను ఆల్రెడీ కేసీఆర్ జైలుకు పంపాడు, నేను జైల్లో ఉన్నా, 2 జైళ్లలో ఉన్నా అని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఇవాళ ఏం క్లెయిమ్ చేస్తున్నాడు? నా కుర్చీ మీ భిక్ష. రిజర్వేషన్ల ఎందుకు టాలెంట్ ఉండాలి కదా అని ఒక చర్చ తీసుకొచ్చి మార్పులు చేర్పులు ఏమైనా చేయొచ్చునా? గతంలో పాపాలను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ ఎముకలను తవ్వి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. నమస్తే. గడిచిన కొద్ది రోజులుగా తెలుగు మీడియాలో, ఆ మాటకు వస్తే ఇండియన్ మీడియాలో జరుగుతున్న ఒకనొక చర్చ, రిజర్వేషన్ల రద్దు, బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉండదు బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే. దీనిపైన నిన్న ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ సందర్భంలో బీజేపీ నాయకులు, నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉన్నవారు, పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారు రిజర్వేషన్ల విషయాన్ని, రాజ్యాంగ మార్పు విషయాన్ని ప్రస్తావించారు, దాన్ని పదే పదే చెప్పడం, ఆధారాలు చూపించడం. ఇవాళ రెండు పార్టీల మేనిఫెస్టోల కంటే రిజర్వేషన్లు ఉంటాయా ఉండవా, రాజ్యాంగాన్ని మారుస్తారా లేదా, ఈ అంశాలు చాలా ప్రధానంగా పోలింగ్ దగ్గరికి వస్తున్న కొద్దీ 350 స్థానాల వరకు ఇంకా పోలింగ్ జరగవలసి ఉన్నది, చర్చ వీటి చుట్టూ జరుగుతున్నది. నిజంగానే బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందా? బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా చేయగలదా? ఇది సాధ్యమేనా? ఈ అంశాలను మొత్తం ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడదాం. మనతో ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ మీరు ఫాలో అయ్యుండొచ్చు బహుశా. వారు మాట్లాడిన మాటలు, బీజేపీ అధికారంలోకి వస్తే వారి మూల సిద్ధాంతం అది రిజర్వేషన్లను ఉండనివ్వదు, ఎవరికి, బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పడానికి. రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొని మాట్లాడిన దాంట్లో తన విశ్వరూపాన్ని చూపించినాడు అనుకోవచ్చు. విశ్వరూపం, ఒక పొలిటీషియన్గా రేవంత్ రెడ్డి ఎంత స్ట్రాటజిక్గా ఉండగలడు, ఎంత పర్ఫెక్ట్ గేమ్ ప్లే చేయగలడు, అంటే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఎట్లా రిటార్ట్ చేయగలడు, తిప్పికొట్టగలడు అనడానికి నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, సరే రేవంత్ రెడ్డి గారు ఐడియాలజికల్గా బీజేపీకి వ్యతిరేకం కాదు, ఆయననే ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయననే నిక్కర్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇట్లాంటి చర్చ అంతా జరుగుతున్నటువంటి వాతావరణము ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తాడు, అందుకనే ఆయన చాలా సాఫ్ట్గా ఉన్నాడు, ఇది మోడీ పట్ల, బీజేపీ పట్ల, మిగతా వాటి పట్ల, అందుకే ఒక 5-6 స్థానాలలో చాలా బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి విమర్శలన్నీ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా చెప్తుంది ఏంటంటే, ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో కలుస్తాడు, బడే బాయ్ చోటే బాయ్ అనేటువంటిది ఒక ములాఖత్ తోటి నడుస్తున్నటువంటి విషయం అనేటువంటిది చేస్తున్నాడు. ఇటువంటి టైంలో ఇక్కడ నుంచో వచ్చినటువంటి ఒక చిన్న బాల్ని, ఒక మామూలు ఇదిని పర్ఫెక్ట్గా హిట్ చేసి ఇవాళ మొత్తము ఎలక్షన్లను ఒక రకంగా, ఇంకా 2 ఫేజ్లు అయిపోయినాయి, ఇంకో 4 ఫేజ్లు కావాల్సి ఉన్నాయి ఎలక్షన్లు, దగ్గర 300 పైన స్థానాలు ఇంకా మిగిలినాయి. ఇటువంటి టైంలో భారతీయ జనతా పార్టీని ఒక డిఫెన్స్లో పడేసినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిన్న మొన్న ఈ వారం రోజులుగా మాట్లాడుతున్నటువంటి అంశాలని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవచ్చు. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి, లేదా అంతకంటే 1 ఇయర్ నుంచి, లేదా ఇంకా వెనక్కిపోతే రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర చేసినప్పటి నుంచి, కాంగ్రెస్ ఒక ఐడియాలజికల్ కన్సాలిడేషన్ చేసుకుంటూ వస్తుంది దేశంలో. రాహుల్ గాంధీ చాలా సగటు రాజకీయ పార్టీలు, ఫక్త్ రాజకీయ పార్టీలు చేసేటువంటి వ్యవహారాలు కాకుండా ఒక గ్రాస్ రూట్ రాజకీయాలను ఓవర్ టర్న్ చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాడు. చాలామందికి నచ్చకపోవచ్చు,
కానీ చాలామందిలో రాహుల్ గాంధీ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ లేదా ఒక ఆదరణ భావం అనేటువంటిది పెరుగుకుంటూ వచ్చింది భారత్ జోడో తర్వాత. దాని రిజల్టే మనకు కర్ణాటకలో కొంత కనబడింది అనేటువంటిది కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా మాసెస్ని, దానిలో వీకర్ సెక్షన్స్ని ఆయన స్టాండ్ పట్టుకోగలిగింది. ఆ వీకర్ సెక్షన్స్ పనిచేసే సివిల్ సొసైటీ కూడా రాహుల్ గాంధీ వైపు స్లోగా పోయింది. అది వీకర్ సెక్షన్స్ వైపు నిలబడి మాట్లాడినటువంటి యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఉండొచ్చు, లేదా మన దగ్గరకు వచ్చినప్పుడు హరగోపాల్ లాంటి వాళ్ళు ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, కొంత రాహుల్ గాంధీ పట్ల ఒక సానుకూల దృక్పథంతో, దానిలో చాలామంది న్యాయమూర్తులు ఉండొచ్చు, న్యాయవాదులు ఉండొచ్చు, జర్నలిస్టులు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా మంది ఒక సెక్షన్ అంతా దానిలో దానికి బలంగా వచ్చింది. ఇటువంటి టైంలో రాహుల్ గాంధీతో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఈజ్ నాట్ అన్ అగ్రెసివ్ పొలిటీషియన్. మోడీ ఎంత అగ్రెసివ్, అమిత్ షా ఎంత అగ్రెసివో అంత అగ్రెసివ్ కాదు. చాలా మైల్డ్, సాఫ్ట్ పొలిటీషియన్ లాగా కనబడుతుంటాడు. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని, ఈ మైల్డ్నెస్ని, సాఫ్ట్నెస్ని, ఈ రాహుల్ గాంధీకి ఉన్నటువంటి దీన్ని ఆసరా చేసుకొని మీరు ఒక ఏడాది నుంచి, ముఖ్యంగా ఈ ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే పప్పు అనే అవహేళన చేసిన దశ నుంచి కూడా, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అసలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేది ఎగ్జిస్టెన్స్లో లేనట్టుగానే మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. పట్టింపే లేదు. లేకపోగా మేమే గుత్తేదారులము, మేమే సర్వము, ఈసారి 400 స్థానాల్లో మేమే గెలుస్తాము, మమ్మల్ని ఎదిరించేటోడు ఎక్కడ లేడు అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో వీళ్ళు దీన్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చినారు. కాకపోతే ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకి కొంత అర్థమవుకుంటూ వచ్చింది. అర్థమైనప్పుడు దాన్ని ఇంకొంచెం సంయమనంతో ప్రజల్ని కన్విన్స్ చేయడం అనేది సాధ్యం కాదు. ఒక సాచ్యురేషన్ వచ్చింది, ఐడియలాజికల్ సాచ్యురేషన్ అనేది వచ్చింది. ఇది మొదటిది. రెండవది, బీజేపీకి ఒక శత్రువు కాదు, దేశమంతా ఒకే శత్రువు ఉంటే కొట్లాడడం చాలా ఈజీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైంది, బీజేపీ తప్ప ఇంకొక లేదు, ప్రత్యర్థి లేడు. కాబట్టి వీళ్ళు బీజేపీ మీద, హిందుత్వం మీద, మిగతా వాటి మీద అగ్రెసివ్గా అస్త్రాలు చేసుకుంటూ వచ్చినారు. కానీ భారతీయ జనతా పార్టీ యూపీలో ఒక రకంగా మాట్లాడాలి, బీహార్లో ఇంకొక రకంగా మాట్లాడాలి, ఏపీలో ఒక రకంగా మాట్లాడాలి, గుజరాత్లో, రాజస్థాన్లో ఒక రకంగా మాట్లాడాలి. నెరేటివ్స్ ఎట్లా ఉంటాయంటే, అందరికి ఒకే మంత్రం పనికిరాదు, అన్నిటి చోట్ల హిందుత్వం పనికిరాదు. కేరళ ఎలక్షన్లో పోయి నువ్వు హిందుత్వానే చెప్పలేవు, హిందుత్వానే చెప్తే నువ్వు అక్కడ నెగ్గే ఛాన్సే లేదు. ఎందుకంటే హిందువులు కూడా 40%, 30%, 38%, క్రిస్టియన్లు 30%, ముస్లిం 30%, అంటే జియోగ్రఫికల్ వేరియేషన్స్. రెండోది, కల్చరల్ వేరియేషన్స్ ఉంటాయి భారతదేశంలో. మన దగ్గరకు వచ్చి హిందుత్వాన్ని అంటే కుదరదు, తమిళనాడు పోయి హిందుత్వం అంటే కుదరదు. కాబట్టి తమిళనాడులో యాంటీ ద్రవిడియన్ స్టాండ్ తీసుకున్నారు. సో ఇట్లా ఒక కన్ఫ్యూజన్లో అనేక మంది అనేక రూపాల్లో శత్రువులు ఉన్నప్పుడు ఒకటే బాణం అన్నిటికీ పనికిరాదు. ఒక చోట రామబాణం వాడాలి, ఇంకో చోట ఇంకో బాణం వాడాలి, ఇంకో చోట ఇంకో బాణం. ఇట్లా చేస్తున్నటువంటి టైంలో పర్ఫెక్ట్గా రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు హిట్ చేసినాడు. ఏం హిట్ చేసినాడు, అది ఫేక్ వీడియోనా, నిజం వీడియోనా, ఇంకోటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పోలీసులు నోటీస్ ఇచ్చింది ఫేక్ వీడియో మీద, దాని గురించి మాట్లాడతలేడు ఆయన, అందులో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన కూడా. అక్కడ కూడా ఆయన ఎన్నికలలో దాన్ని ఎట్లా వాడుకోవాలనే మాట్లాడుతున్నాడు పర్ఫెక్ట్గా. దానిలో లేదు, మేము చేయలేదు, మా ఇది కాదు, మీరు విచారణ చేసుకోండి. ఢిల్లీ పోలీసులు నేను రిజర్వేషన్ల మీద మాట్లాడినందుకే నాకు నోటీసులు ఇచ్చినారని చెప్తున్నాడు. కానీ ఢిల్లీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులలో ఎక్కడ కూడా మీరు రిజర్వేషన్ల మీద తప్పుడు మాటలు చెప్పినారని లేదు. మీరు అమిత్ షాని, ఆయన వీడియోని డిస్ట్రాక్ట్ చేసి, ఎడిట్ చేసి ఒక ఫేక్ ఇది క్రియేట్ చేసినారని మాత్రమే ఉంది. కానీ ఓటర్కి ఇవన్నీ అర్థం కావు. ఈ మెసేజ్ పంపింది ఆయన. ఆయన చాలా తెలివిగా వరంగల్ మీటింగ్లో చాలా అద్భుతంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. ఎంత అద్భుతంగా మాట్లాడినాడంటే, రేవంత్ రెడ్డి లాంటి స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి అట్లుంటే బాగుండేది మన అనుకుంటా అనిపిస్తుంది. ఆయన ఏమన్నాడంటే, ఎస్సీ ఎస్టీ బీసీ ఆశీర్వాదం వల్లనే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను, నా పార్టీ మూల సిద్ధాంతం, నాకు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఆదేశం వీళ్ళ హక్కులను రక్షించడం, కాబట్టే నేను ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే బీసీల కులగణన కోసం నేను కమిటీ చేసిన, డబ్బులు కూడా కేటాయించినాను, దాన్ని మేము ఒక సిద్ధాంతంలాగా, దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేసేటువంటి తక్షణ కార్యక్రమంలాగా దాన్ని తీసుకుంటున్నాం. ఇది జనాలకి బాగా కనెక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ
ఈజ్ ఫర్ కాస్ట్ సెన్సస్ ఒకటి. రెండోది అహో అఫ్కోర్స్ రాహుల్ గాంధీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఈ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతాము, ఎందుకంటే జనాభా లెక్కలతోటే ఓబీసీ రిజర్వేషన్లు పెరుగుతాయి కాబట్టి పెంచుతాం అని చెప్పడానికి జనాభా లెక్కలు తీస్తాం ఫస్ట్. దట్ ఈజ్ రైట్ స్ట్రాటజీ. ఇంతకుముందు ఈ మురళీధరరావు కమిషన్ చూస్తున్నాం మనం, తర్వాత మండల్ కమిషన్ చూసినాం. మండల్ కమిషన్లో కూడా క్లియర్ ఇది ఏమిటంటే రిజర్వేషన్లను బలపరుచుకుంటూనే ఇందిరా సాహ్ని కేసును కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న మెన్షన్ చేసినారు. మీరు వాళ్ళ స్థాయిని బట్టి జనాభాను బట్టి రిజర్వేషన్లు పెంచాలనుకుంటే 50% మించి పెంచాలనుకుంటే ముందుగా అలా సెన్సస్ చేసి ఎవరెవరు బ్యాక్వర్డ్ ఉన్నారో ఐడెంటిఫై చేయండి అని చెప్పినారు. ఇప్పుడు చేసే కులగణనలో మేము అది తీసుకొస్తాము. ఇవన్నీ చెప్పడం అనేది ఆయనకు ఒక క్లియర్ పాయింట్. నరేషన్ బిల్డప్ చేసుకుంటూ వచ్చి ఇది పతాక స్థాయికి తీసుకొని అంటే నరేషన్ అనేటిది బహిరంగ సభలో మాట్లాడి టెస్ట్ చేసినాడు, దానికి అసలు విపరీతమైన అప్లోజ్ వచ్చింది. కరెక్ట్గా హైదరాబాద్ బహుశా వరంగల్లో అనుకుంటాను ఆయన ప్రచారం చేసింది, ఎక్కడో కడియం కావ్య కూడా డయాస్ మీద ఉన్నారు. అక్కడి నుంచి రాగానే నిన్న సాయంకాలం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాడు, పెట్టి మొత్తం ఒక హిస్టారికల్ ఎవిడెన్సెస్ అని పెట్టేసినాడు. అక్కడ ఎట్లా బీజేపీ దానిలో 4 భాగాలు చెప్పినాడు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమనడానికి ఇవి ఆధారాలు. భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, ఆయన ఇక్కడ నుంచి ఒక 60-70 సంవత్సరాల 1950స్లో గోల్వాల్కర్ రాసినటువంటి పుస్తకాల నుంచి మొదలుపెట్టి తర్వాత వైద్య అనేటువంటి ఆర్ఎస్ఎస్ సరసంచాలక్ ఉపసంచాలక్ ఎవరు ఆయన మాట్లాడినటువంటి అంశాలు, సుమిత్ర మహాజన్ అని పోయిన లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఆవిడ మాట్లాడిన మాటలు, అశ్విని ఈ కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇట్లా ఇవి శాంపుల్ మాత్రమే. బీజేపీ కోర్ ఐడియాలజీ 2025 నుంచి రిజర్వేషన్లను ఎత్తేయడము అనేటువంటిది చాలా బలంగా చాలా స్పష్టంగా చెప్పినాడు. దీనికి నిజంగా కూడా ఈ రిజర్వేషన్లు అనేటువంటి అంశం మీద కొట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు రేవంత్ రెడ్డిని అభినందించాలి. కానీ ఇక్కడ సార్ మనం మొత్తం సినారియో గమనిస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒక నరేషన్ బిల్డప్ చేయలేకపోయింది ఈసార్లు. 2014 అదే, 2019 అదే, ఇప్పుడు ఎందుకో రేవంత్ రెడ్డి ఒక పెద్ద ఆయుధంలాగా దొరికిండు కాంగ్రెస్కు. నేను ఇందాక అన్నది అందుకే ఛాంపియన్ రేవంత్ రెడ్డి ఎందుకు అయినాడనంటే, మీరు భారతదేశంలో ఈ 2 నెలలు జరిగిన ఎన్నికల ప్రచారాన్ని తీసుకోండి, ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బీసీ ఎస్సీలు ఎక్కడ ముఖ్యమంత్రులు లేరు కానీ బీసీలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అక్కడిక్కడ ఉన్నప్పటికీ, లేదా మేము బీసీల పార్టీలమని చెప్పుకుంటున్నది, లేదా నేషనల్ లెవెల్లో బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటివి కూడా చూసినప్పుడు రేవంత్ రెడ్డి అంత బలంగా ఒక స్టాండ్ తీసుకొని ఇవో మేము బీసీల కోసమే, మేము ఎస్సీల కోసమే, మేము ఎస్టీల కోసమే అని చెప్పలేదు, చెప్పేటువంటి ధైర్యం చేయలేదు. ఎందుకంటే వీళ్ళకు ఒక మిత్ ఉంది, మనం బీసీల వైపు అంటే, మనం రిజర్వేషన్ల వైపు అంటే, మనం ఎస్సీల వైపు అంటే ఓసీలు ఓట్లేరేమో అనేటువంటిది ఉంది. కానీ రేవంత్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు తెలంగాణలో ఓసీలు అంటే రెడ్లు, రెడ్లు నా ఎంబడే ఉంటారు, నేను ఏది చెప్పినా కూడా నేను నిలబడడం ముఖ్యం కాబట్టి వాళ్ళు కూడా నా తర నిలబడతారు అనేటువంటి ఒక ధైర్యము ఉండడం వల్ల మీరు అన్నట్టుగా ఇవాళ నేషనల్ లెవెల్లో నిన్న మాట్లాడుకుంటే అది కూడా చెప్పినాడు, నేను మాట్లాడిన మాటలు ఇవాళ నేషనల్ లెవెల్ ఎజెండా ఆయన అయ్యి. దట్ ఇస్ ట్రూ, దట్ ఇస్ ట్రూ. నిన్న ఇవాళ నేషనల్ ఛానల్స్ ఛానల్స్ అన్ని రేవంత్ రెడ్డిని హైలైట్ చేసుకుంటూ వచ్చినాయి, రిజర్వేషన్ ఇష్యూను హైలైట్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉండదు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఇది ఇప్పుడు జరగబోయే మిగతా ఫేజులలో జరిగేబోయే ఎన్నికలలో కూడా ఇది కాంగ్రెస్ పార్టీ దీన్ని అందిపుచ్చుకొని ప్రచారాస్త్రంలాగా మార్చుకుంటుంది. రెండోది ఏమన్నాడు ఆయన, నేను రిజర్వేషన్లు మాట్లాడినందుకు గుజరాతీ పోలీసులు వచ్చి నన్ను, ఢిల్లీ పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఒకప్పుడు బ్రిటిష్ వాడు ఎట్లాగైతే గుజరాత్లో సూరత్లో అడుగుపెట్టి దేశాన్ని ఆక్రమించినాడో, ఇప్పుడు అదే సూరత్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం దేశాన్ని ఆక్రమి చాలా చాలా గట్టి బలమైనటువంటి వాదనలు తీసుకొస్తున్నాడు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా ఒక వాయిస్ దొరుకుతుంది అనేది మొదటిది. అయితే ఈ 3 నెలల ఎన్నికల ప్రచారము లేదా ఒక 2 ఏళ్ళ ప్రయాణంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పలేదు. అది ట్రిపుల్ తలాక్ అయ్యుండొచ్చు, అది పౌరసత్వ చట్టం అయ్యుండొచ్చు, అది మిగతా ఏ విధాన నిర్ణయం అయ్యుండొచ్చు, చివరికి రైతుల ఆందోళన అయినండొచ్చు. కాంగ్రెస్ పార్టీ తరచుగా వీటిని చెప్పుకుంటూ దేశమంతా తిరుగుతున్నప్పటికీ కూడా
వాళ్లకు రెస్పాన్స్గా బీజేపీ ఎప్పుడు చెప్పలేదు. ఇగ్నోర్ ఇగ్నోర్ చేసింది. కానీ మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి మళ్ళీ అదే రేవంత్ రెడ్డి సొంత రాష్ట్రమైనటువంటి తెలంగాణకు వచ్చి మళ్ళా జహీరాబాద్లోనో సంగారెడ్డిలోనో మీటింగ్లో మాట్లాడుకుంటూ కేవలం రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పుకుంటూనే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి స్పీచ్ అనేటువంటిది అదొక గొప్ప సక్సెస్గా భావించాలి రేవంత్ రెడ్డి తన వరకు. ఎందుకంటే ఆయన వేరేది చెప్పలేదు. చెప్పకుండా ఆయన నాలుగు అంశాలని మళ్ళీ రీటరేట్ చేసినాడు. నా ప్రాణముంతనంత వరకు నేను బీసీ రిజర్వేషన్లను ఎస్సీ రిజర్వేషన్లను ఎత్తేయను. నా ప్రాణమున్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చను. నా ప్రాణమున్నంత వరకు మతపరమైన రిజర్వేషన్లను అలో చేయను. ఈ మూడు ప్రామిసులు ఆయన మీద ప్రమాణం చేసుకొని ఆయన ప్రాణాన్ని ఫలంగా పెట్టి నేను వీటిని కాపాడుతానని చెప్పాను. ఇమీడియట్గా సెకండ్ కమాండెంట్ ఇన్ చీఫ్ అని అనుకున్నటువంటి అమిత్ షా కూడా రిజర్వేషన్లను ఎత్తేసే ప్రసక్తే లేదు. దీన్ని ఈ రేవంత్ రెడ్డి క్లెవర్ గేమ్లో భాగంగా ఈ వీడియో తయారు చేసినాడు. దాని చుట్టూ పబ్లిక్ని ఇంప్రెస్ చేసే నరేటివ్ డెవలప్ చేసినాడు. డెఫినెట్గా పబ్లిక్ ఎక్కింది. ఇది అర్థమై ఢిల్లీ నుంచి నోటీసులు ఇప్పించినాడు. నిజానికి ఇది రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నటి దానిలో దాన్ని కూడా ఛాలెంజ్ చేసినాడు. నేను రిజర్వేషన్ల గురించి మాట్లాడితే నువ్వు నాకు నోటీసులు ఇచ్చినావు అని చెప్తున్నాడు. అంటే ఈ మొత్తంలో రేపు ఎల్లుండి జరగబోయే ప్రతి ప్రచారంలో మోడీ, అమిత్ షా, ఆయన తరఫున మాట్లాడే అందరూ మేము రిజర్వేషన్లు ఎత్తేయము అనేటువంటి చెప్పుకునేటువంటి దశకు వాళ్ళని తీసుకొచ్చారు. అంటే రేవంత్ రెడ్డి ఎజెండా సెట్ చేసినాడు. దేశంలో ఏ ముఖ్యమంత్రి లేదా ఏ పార్టీ నాయకుడు కూడా ఇటువంటి స్పష్టమైన వైఖరి తీసుకోలేదు. మనము మొన్న ఎప్పుడో మాట్లాడుకున్నప్పుడు లేకపోతే ఇంకెక్కడో మాట్లాడుతున్నప్పుడు ఒక బీసీ నాయకుడు నాతోటి, చాలా ముఖ్యమైన బీసీ నాయకుడు, ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నాయకుడు, ఆయన కొంత ఇంటలెక్చువల్ దీనిలో ఉండేటువంటి ఆయన నాతో చెప్పింది ఏంటంటే, ఈ పార్టీ ఇప్పటికైనా సరే బీసీ ఎజెండా ఎత్తుకుంటే, జస్ట్ 3-4 రోజుల కింద బీసీ ఎజెండా ఎత్తుకుంటే బాగుండేది, ఈ పార్టీ ఇప్పటికైనా సరే బీసీలను కలుపుకుంటే బాగుండేది, ఈ పార్టీ ఇప్పటికైనా సరే బీసీల అంశాలను గట్టిగా ప్రచారం చేస్తే బాగుండేది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి బీసీల వాయిస్గా బీఆర్ఎస్ కనుక ఒక ఆప్షన్ ఉన్నది మారితే బాగుండేది అనేటువంటి అంశాన్ని ఆయన నాతో డిస్కస్ చేసినారు. కరెక్ట్గా 24 గంటల్లో రేవంత్ రెడ్డి అసలు ఏ బీసీ నాయకుడి కంటే తీసిపోని విధంగా దాన్ని ఒక అడ్వాంటేజ్గా మలుచుకున్నాడు. ఆర్టికులేషన్ బ్రహ్మాండంగా డెవలప్ చేసినాడు. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ పేపర్స్ ముందర పెట్టినాడు. పెట్టి ఇగో మా పాలసీ ఇదే, మేము దీంతో ఎలక్షన్లకు పోతాము, దీన్ని నిలబెట్టడానికి కాపాడడానికే మేము బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసమే మేము ఉంటాం. నిజానికి నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు వరకు మేము రిజర్వేషన్ల కోసమే ఉంటామని చెప్పలేదు. చెప్పకపోగా నేను ఈ మధ్య వాళ్ళ మేనిఫెస్టో న్యాయపత్రం చూసినాను. ఎవరో ఒక బీసీ చోటా నాయకుడు ట్విట్టర్లో, కాంగ్రెస్ నాయకుడే, ఏదో ఈబీసీ రిజర్వేషన్లను ఎత్తేయాలా అట్లా ఇట్లాంటిదో మాట్లాడారు. దానిలో ఎవరో పెట్టారు, ఒకసారి మీ మేనిఫెస్టో చదవండి. మీ మేనిఫెస్టోలో ఈబీసీల 10% రిజర్వేషన్లను కొనసాగిస్తామని ఉంది. ఒకటి, మీరు ఈబీసీ రిజర్వేషన్లను చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆందోళన చేయలేదు, అపోజ్ చేయలేదు, చేయకపోగా వెరీ గుడ్ అని చెప్పినారు. అంటే ఒక 4% ఉన్న ఓసీలలో ఉన్న వెనుకబడిన వర్గాలకి 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు మీరు మాట్లాడలేదు, ఇప్పుడు నువ్వు ఎట్లా అపోజ్ చేస్తున్నావు అని కూడా అడిగినాడు. అంటే ఈ కాంటెక్స్ట్లో కాంగ్రెస్ పార్టీ ఓసీ ఓట్లు పోతాయేమో, బ్రాహ్మణులకు దూరం అవుతామేమో, జాట్లకు దూరం అవుతామేమో, నార్త్ ఇండియన్ సెంట్రిక్ పార్టీలన్నీ అదే స్టాండ్లో ఓన్లీ డిఎంకే లాంటి పార్టీలే దాన్ని అపోజ్ చేసినాయి. డిఎంకే లాంటి పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ని బీఆర్ఎస్ తీసుకోవాల్సి ఉండే అప్పుడు, కానీ తీసుకోలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్ల వివాదంలో వాళ్ళు తలదూర్చట్లే. వాళ్ళకున్న భయం ఏమంటే, ఓహో మోడీ నువ్వు ఒకటే అని అనడమో, లేదా కాంగ్రెస్ నువ్వు ఒకటే అని అంటారేమో అనేటువంటి భయం. పాత అనుభవం అంటే వీళ్ళకున్న నారేటివ్స్ని బలంగా చెప్పేటువంటి వాతావరణం లేదు. మీడియాతో ఒక ఏకపక్షమైనటువంటి దీనిలో వాళ్ళని పూర్తిగా కార్నర్ చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు కొంత ఆచితూచి చేసినారు. కానీ రేవంత్ రెడ్డికి ఆ భయం లేదు. ఇప్పుడు హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఓసీ, అయినా కూడా ఆయన చెప్తున్నాడు నేను అధికారంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నానంటే మీ వల్లనే, ఎస్సీ ఎస్టీ కృతజ్ఞత ఎప్పటికప్పుడు అని చెప్తున్నాడు. ఇది లీడర్కు ఉండాల్సినటువంటి లక్షణం. లీడరు నా కులం వల్ల ఏదో
కర్ణాటకలో పోయి మాట్లాడినాడు అనేవి వీడియోలో వస్తుంటాయి కదా. రెడ్లకే పరిపాలన ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఇది వదిలేసి నా కుర్చీ మీ వల్ల కాబట్టి మీ దయా అంటున్నాడు. మీరు ఆశీర్వదించిన నేను కూర్చోబెట్టాను. నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే మీ వల్లనే. కాబట్టి మీ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేయడం. వాళ్ళ ఇంట్రెస్ట్లు అంటే ఏంటి? ఇప్పుడు బీజేపీ ఒకటి తీసుకొచ్చిన దానిలో రిజర్వేషన్ అనేది. నిజంగానే ఆలోచిస్తే మీరు మళ్ళీ అడిగినటువంటి ప్రశ్న, బీజేపీ నిజంగానే రిజర్వేషన్లను ఎత్తేస్తామని అన్నదా? గతంలో అని ఉండొచ్చు, ఈ ఎన్నికల ప్రచారంలో అన్నదా? ఎక్కడా లేదా, ప్రస్తావన లేదు, చర్చ లేదు. అయినా సరే ఎజెండా చేయగలిగినాడు కదా. తిమ్మిరి ఇను ఇసుకున్న తైలంబు తీయవచ్చు అనేది రేవంత్ రెడ్డి చూపించినాడు కదా ఎలక్షన్స్లో. అది చాలా ఇంపార్టెంట్, టర్న్ చేసిన అది చాలా ఇంపార్టెంట్. అట్లా ఎజెండా సెట్ చేయడమే కాకుండా ఇది ఎజెండా అని అవతలివాడు గుర్తించేటట్టు చేసినాడు. అవతలివాడు గుర్తించేటట్టు చేసి నరేంద్ర మోడీ ఒక్క రైతులది వెనక్కి తీసుకున్నప్పుడు కూడా క్షమాపణ చెప్పలేదు, లేకపోతే హామీ ఇవ్వలేదు, నా లైఫ్లో నేను రైతుల జోలికి రానని చెప్పలేదు. కానీ ఇవాళ నా లైఫ్లో నేను బీసీఎస్సీ ఎస్టీల జోలికి రాను, ఆ రిజర్వేషన్లను నేను బతికున్నంతవరకు నేను తీసేయలేను అని అష్యూరెన్స్ ఇప్పించుకున్న దాకా. దట్ ఈస్ ఫస్ట్ సక్సెస్. ఈ డిబేట్లో, ఈ డిస్కషన్లో మొదటి సక్సెస్ రేవంత్ రెడ్డి సాధించింది అటువంటి అష్యూరెన్స్ వాళ్ళ ద్వారా ఇప్పించడం అని నేను అన్నాను. కానీ సార్, ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, నాకు ఒకటి రెండు దఫా ఎలక్షన్ అయిపోవడం, పర్సంటేజీల విషయంలో గందరగోళం నడుస్తున్నది. ఏదో పోలింగ్ శాతం తక్కువ వచ్చింది, ఇప్పుడే పెరిగి అచానక్ ఎట్ల పెరుగుతుంది ఏం కథ అనేది ఏదో మాట్లాడుతున్నారు. సరే, మాట్లాడితే మాట్లాడినివ్వండి. కొంత అమిత్ షా నరేంద్ర మోదీ మాటల్లో పట్టు తప్పిపోతుందా అనే భావన ఏమన్నా ఉన్నదా వారి మాటల్లో అనిపిస్తున్నది? కొంచెం జారుతున్నామా ఏమి అనే. ఎన్నికల ముందు వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళు ఊహించింది ఏమిటంటే, రేవంత్ రెడ్డి చెప్పేదానిలో కొన్ని ఇన్సైడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అబ్ కీ బార్ చార్ సౌ అనేటువంటి పార్ అనేటువంటి స్లోగను ఒక ఫైనల్ గేమ్ అనుకున్నాడు మోడీ. ఇండియాని భారత్గా మార్చడానికో, లేకపోతే ఇండియాను హిందూ రాష్ట్రంగా మార్చడానికో, హిందూ దేశంగా పిలుచుకోవడానికో, లేదా హిందూ భావజాలం తోటే ఈ దేశం నడుస్తుందని చెప్పడానికి ఒక ఫైనల్ స్ట్రాటజీ అనుకున్నాడు. దానికి రేవంత్ రెడ్డి నేషనల్ లెవెల్లో కూడా చాలామంది లీడర్లు చెప్పేది విన్నాం, కానీ దీని వెనుక ఉన్న అంత సూత్రాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయినాడు. ఆయన ఏమంటున్నాడు, 2/3 మెజారిటీ కావాల్సి వస్తుంది రిజర్వేషన్లు మారుస్తాయి, 50% రాష్ట్రాలు ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు రాష్ట్రాలను చదును చేసుకుంటూ వచ్చినారు మొదలు. 10 చోట్లనో 8 చోట్లనో వాళ్ళ ప్రభుత్వాలు దించేసినారు ప్రతిపక్ష, వీళ్ళ బీజేపీ ప్రభుత్వాలు తీసుకొచ్చారు. విచ్ ఇస్ అ ఫ్యాక్ట్ అది చేసినారు. చేసి ఇప్పుడు 400 సీట్లు రావాలంటున్నారు. ఈ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి ఈయన రిజర్వేషన్లకు అప్లై చేస్తున్నాడు. రిజర్వేషన్లు రద్దు చేసి దేశవ్యాప్తంగా దీనికి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని జోడించి, ఇవో దీనికి ఆర్ఎస్ఎస్కి అనుగుణంగా దీన్ని హిందూ రాష్ట్రం వైపు, రిజర్వేషన్లు లేని వైపు తీసుకుపోవాలనేది మొదటిది. రెండోది, సరే రేవంత్ రెడ్డి చెప్పట్లేదు కానీ ఇది ఒక అధ్యక్ష తరహా ప్రభుత్వం లాగా మార్చేసి ఒక పుతిన్ లాగా మొత్తం ఆయననే శాశ్వత ప్రధానిగా ఉండేటట్టుగా చేసేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు అనేటువంటి రెండు అంశాలు చేస్తున్నారు. బహుశా ఇది కావచ్చు కాకపోవచ్చు, కానీ ఇంటర్ప్రిటేషన్కి స్కోప్ ఉన్నటువంటి అంశం, ఇంటర్ప్రిటేషన్కి స్కోప్ ఉన్నటువంటి అంశం. బీజేపీ ఆ సిద్ధాంతాన్ని తీసుకొని 400 స్థానాలు అనేటువంటి దాంతో చాలా అగ్రెసివ్ క్యాంపెయిన్, ఇన్ ద బిగినింగ్ అగ్రెసివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. నాకు గుర్తుండి బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలైన మొట్టమొదటి దశలో మొదటి క్యాంపెయిన్ ఆదిలాబాద్లో చేసినారు. ప్రధానమంత్రి హోదాలో వచ్చినాడు, అక్కడికి ఎన్టీపీసీని జాతికి అంకితం చేసినాడు. ప్లస్ బీజేపీ కార్యక్రమంలో కూడా ఆయన మోడీ గారు ప్రసంగించినారు. ఆ రోజు ఏమన్నాడండి, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది నా పరివారము అని అన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది హిందువులే కాదు, మొత్తం నా కుటుంబం నా వాళ్ళే అన్నాడు. నేను మీకోసమే ఉన్నా, ఈ మీరందరూ నా కుటుంబ సభ్యులు. అప్పటి నుంచే మోడీకా పరివారం అనేటువంటి అడ్వర్టైజ్మెంట్లు స్టార్ట్ అయినాయి. మోడీ పరివారం అంటే 140 కోట్ల మంది, మోడీ పరివారం అంటే భారతదేశము, మోడీ పరివారం అంటే భారతీయులు. ఇక్కడ ఎవరికి అభ్యంతరం లేదు, ఏ ప్రధానమంత్రి అయినా సరే ఈ ప్రజలు నా కుటుంబం అని చెప్తే అందరూ నమస్కారం చేస్తారు, వెరీ గుడ్ సార్ అని అంటారు. ఇది ఫస్ట్ ఫేజ్ వరకు కూడా మోడీకా పరివార్ అనేటువంటి వాదనలతోటి బయటకు వచ్చినారు. ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ముగిసినాయో వాళ్ళ టోన్లో, వాళ్ళ వాళ్ళ ప్రతిపాదించిన గోల్లో మార్పు కనబడింది.
సడన్గా ముస్లింల మీద అటాక్ చేయడం మొదలుపెట్టినారు. ఒక 4-5 అంశాలు మన అందరికీ తెలుసు. మీరు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ఫలానా అంశం పెట్టింది, వాళ్ళు గెలిస్తే మీ సంపద సర్వే చేస్తారు, సర్వే చేసి ఆ సంపదను ముస్లింలకు పంచుతారు అనేది ఒకటి. అక్కడ మోడీ చిన్నది ట్వీట్ చే దాని ట్విస్ట్ ఏమి ఇచ్చిందంటే కాంగ్రెస్ ఎన్నికల నేను చదివిన దాన్ని ఎక్కడ కూడా ఆస్తులు పంచుతామని అనలేదు. ఆ టైంకి శ్యామ్ పిట్టోడు ఒక మాట అన్నాడు, దాన్ని మోడీ అద్భుతంగా టర్న్ చేసి దానికి అటువైపు. అంటే మోడీ ప్రచారంలో శ్యామ్ పిట్టోడు ఇప్పటికి కూడా వాళ్ళ భారత్ ఇండియన్ కాంగ్రెస్కి ఓవర్సీస్ దానికేదో ఉన్నాడు, బాధ్యతలు చూస్తున్నాడు, పర్వాలేదు కోర్టు చేస్తే నో ప్రాబ్లం. ఆయన ఎక్కడికి పోతున్నాడు? కర్ణాటకలో మాట్లాడుకుని టిప్పు సుల్తాన్ లేదా అంతకుముందు నవాబులకు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాడు. నవాబులు చచ్చిపోయి 400 సంవత్సరాలు అవుతుంది, నవాబి రాజ్యం పోయి 75 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు ఎట్లాగైతే బీజేపీ స్వాతంత్ర పోరాటంలో లేదు, బీజేపీ బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసింది అని చెప్పినటువంటి చర్చలాగా కాంగ్రెస్ నవాబులను వీళ్ళని సుల్తాన్లను సపోర్ట్ చేసింది అనేటువంటి అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు. దీనిలో సీరియస్గా మనం తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు చెప్పినట్టుగా అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడనైనా వాళ్ళ మేనిఫెస్టోలో ఆస్తులు పంచుతామని చెప్పిందా? ఎక్కడా లేదు. నిన్న అక్కడితో ఆగకుండా పిల్లలను రెచ్చగొట్టి నిన్న కాంగ్రెస్ ఆఫీస్ మీదకి పంపించినారు ఢిల్లీలో. చాలామంది స్టూడెంట్స్ ధర్నాలు ర్యాలీలు చేసుకొని ఆస్తులు పంచొద్దని. అంటే మనం ఇక్కడ ఒక నిమిషం కనుక టైం పెడితే అసలు ఆస్తులు పంచడము పేదవారికి అనేటువంటిది భారతదేశంలో ఒక ఆదర్శప్రాయమైన నినాదం. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అంటే ఒక సమసమాజము సామ్యవాదము భారతదేశంలో ఒక సోషలిస్ట్ కంట్రీ చేస్తామని మనం కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నాం. దాన్ని సోషలిస్ట్ కంట్రీ ఎట్లా చేస్తారండి? ఆస్తులు పంచే కదా. కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ ధైర్యం లేదు, వాళ్ళు ఆ విషయం చెప్పలేదు, ఆ విషయం చెప్పలేదు. చెప్పకున్నా సరే దాన్ని మోడీ ఒక ఎలక్షన్ టర్నింగ్కి సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ తర్వాత దాన్ని పట్టుకొచ్చినాడు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఏ రాజకీయ పార్టీ ప్రయత్నం చేసినా అది ఎవరికి ఇబ్బంది కాదు, అది రాజ్యాంగ విరుద్ధం కాదు. ఎన్నికలు అన్నాకనే ఒక పార్టీని ఒక పార్టీ దెబ్బతీస్తుంది. కానీ ఆయన ముస్లిముల మీద మాట్లాడి టార్గెట్ చేసి ఆస్తులు పంచుతుందంటే నష్టం లేదు, ఉన్నవాళ్ళ ఆస్తులు తీసి పేదవాళ్ళకి ఇస్తుందంటే కూడా నష్టం లేదు. అప్పుడు పేదవాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారు. ఆయన ఏమన్నాడు? ఉన్నవాళ్ళ ఆస్తులన్నీ పంచి తీసి ముస్లింలకు ఇస్తుంది, చొరబాటుదారులకు ఇస్తుంది, వేరే దేశం. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ప్రధానమంత్రి? అది ఒక పెద్ద షాకింగ్. అంటే నిజంగా హుందాగా మాట్లాడాలనుకుంటే ప్రధానమంత్రి గారు ఏం చెప్పాలంటే మీ సంపదను పంచుతుంది. మీ రెండవది ఏం చెప్పినాడు చివరికి? అది ఇంకా ఎక్కువ డ్యామేజింగ్గా చాలామందికి డిస్టర్బింగ్ అనిపించింది. ఏంటంటే మీ మెడలో ఉన్న మంగళసూత్రాలని కూడా మీ తాలిబొట్లను కూడా కాంగ్రెస్ పార్టీ తీసేసి వేరట. ఇంత మరి అంటే భారతదేశంలో హిందూ మతంలో మంగళసూత్రం అనేదానికి ఒక అనవసరమైన పవిత్రత ఒకటి ఉంటుంది. దానికి ఏదో అంటే మంగళసూత్రం అంటే భర్తలను చంపేస్తారా? బంగారం కాదు మంగళసూత్రం అంటే, పసుపుకమైన మంగళసూత్రమే అంటారు, పసుపుతాడంటే కూడా మంగళసూత్రమే అనుకుంటారు. మీ మంగళసూత్రాలను తీసేస్తుందంటే ఏమన్నట్టు? ఇది చాలా డిస్టర్బింగ్గా చేసినటువంటి కామెంట్. మరి ఎన్నికల కమిషన్ ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదో నాకు అర్థం కాదు. కేసీఆర్ అని నిన్న మాట అదే మాట నారాయణ కూడా మంగళసూత్రాలు దించేయడం అని అంటే మన తెలంగాణలో నీ తాడుదెంప అంటారు. అంటే నీ తాళి దిగిపోవడం అంటే చచ్చిపోవడం. ఈయనేమంటాడు? మీ తాళి దింపేసి మీ మంగళసూత్రాలు తీసేసి వేరేటోళ్ళకు పంచుతారు, మీరు ఎంతో పవిత్రంగా దాచుకునేటువంటి దీన్ని తీసి ఇది మాట్లాడాల్సింది కాకుండా ఆయన మాట్లాడినాడు. మూడవది రిజర్వేషన్లకు సంబంధించి, ముస్లింల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రస్తావన మోడీ స్వయంగా ఒక ప్రధానమంత్రి అయ్యండి చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశే దానికి ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినారు, అది ఇంకొక అబద్ధం. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ముస్లింకి ఇవ్వలే, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి దీనిలో ముస్లింలలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలని ఒక సర్వే చేసి, ముస్లింలలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలను సర్వే చేసి వాళ్ళని వెనుకబడిన కులాలలో ఒక ఈ గ్రూప్గా గుర్తించి ఒక భాగం చేసి బీసీగా చేసి దానిలో రిజర్వేషన్లు ఇచ్చిన. కానీ ఈ సంగతి యూపీలో, గుజరాత్లో, బీహార్లో, కర్ణాటకలో ఉన్న వాళ్ళకి తెలియదు. ఓహో ఆంధ్రప్రదేశ్లో అట్లా చేసినారు, అదే ఇప్పుడు దేశంలో చేస్తారు, ఇది వాళ్ళ ఎజెండా. బీజేపీ మొత్తం కాంగ్రెస్ని
వాళ్ళ మేనిఫెస్టోని కూడా ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టోలాగా ఉందని అన్నారు. ఇది ఒక ముస్లింల, ఎందుకు బీజేపీ కాంగ్రెస్ని ఒక ముస్లింల పార్టీగా చేయడం అనేటువంటిది స్ట్రాటజీగా చేసింది. దానివల్ల ఏమనుకుందంటే హిందువులందరూ, ప్రతి హిందువు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ముస్లింలను శత్రువుగా చూస్తారని అనుకున్నాడు. కానీ అట్లా చూడరు. ముస్లింలు హిందువులు కూడా బురున్న వాళ్ళే, వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది. వాళ్ళకు కూడా ముస్లింతో ఎంత థ్రెట్ ఉందనుకుంటే తప్ప, థ్రెట్ లేని చోట ముస్లింలు హిందువులు బాయి బాయిగానే ఉంటారు, ఒకటే దానిలో కలిసి జీవిస్తారు. తెలంగాణలో మనం చూస్తున్నాం చాలా సందర్భాలలో, ఎప్పుడు కూడా ముస్లింలు హిందువులకు శత్రువు కాదు, హిందువులు ముస్లింలకు శత్రువుగా. కానీ యూపీలో ఉండేటువంటి పద్ధతిలో లేదా బీజేపీలో ఉండేటువంటి అనుసరించే వ్యూహంలో భాగంగా వాళ్ళు మోడీ అండ్ అమిత్ షా ముస్లింలని అటాక్ చేయడం వల్ల హిందువులను పోలరైజ్ చేయొచ్చు, హిందువులను తమ వైపుకు తీసుకోవచ్చు అనేటువంటి ఒక రాంగ్ స్ట్రాటజీని అప్లై చేయడానికి ట్రై చేసినారు. దానికి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రిప్లై అది ఏ రకంగా అయినా సరే, ఏ రకంగా అయినా సరే రెండు రకాలుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండు అస్త్రాలు ప్రయోగించినాడు. ఈ రెండు కరెక్ట్గానే పనిచేసినాయి కాబట్టి ఇవాళ వాళ్ళు డిఫెన్స్లో పడేటువంటి వాతావరణం. ఈయన కూడా వాళ్ళు అనలేదు ఆ మాట, రిజర్వేషన్ రద్దు వాళ్ళు అనలేదు. స్ట్రాటజీ అదే కదా పాలిటిక్స్లో. ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింల పార్టీలాగా ముస్లింలను మనకు రుచిగొలుపుతున్నారు. ఇంకో మాట కూడా అన్నాడు మోడీ, అమిత్ షా ఆంధ్రప్రదేశ్ అమిత్ షా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణలో మాట్లాడింది ఏమన్నాడు ఆయన, అది పాపం ఆయన ఏమన్నాడంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సినటువంటి ఓబీసీలకు రావాల్సినటువంటి హక్కుని విభజించి ముస్లింలకు ఇచ్చినారని అన్నాడు రేవంత్ రెడ్డి. అదే అంటున్నాడు ఇవాళ, అంటే ఆయన ఆ మాట అంటలేడు ముస్లింలదని, కానీ రిజర్వేషన్లు అంటే వాళ్ళకు పడతలేదు రేవంత్ రెడ్డి, ముస్లింలు అంటే వాళ్ళకు పడదు కాబట్టి ఇట్లా చెప్తున్నాడు అన్నట్లే. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి చాలా పర్ఫెక్ట్ బ్రెయిన్, పర్ఫెక్ట్ బ్రెయిన్ కూడా, ఎందుకంటే అది ట్రైన్ అయిందే ఏబీవీపీ బ్రెయిన్ కాబట్టి, అంటే బీజేపీ ఐడియాలజీ తెలుసు కాబట్టి. ఆయన మళ్ళీ మతాన్ని వాడట్లా మాట్లాడకుండా అనకుండా రిజర్వేషన్లను మేము తొలగిస్తామని అంటున్నారు. దీంతో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు నష్టం జరుగుతుంది. ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీల ప్రతినిధిగానే రేవంత్ రెడ్డి అనేవాడు ఇక్కడ ఉన్నాడు. నేను వాటిని కాపాడమే కాకుండా వాటిని ఇప్పుడు పెంచుతా అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు డిఫెన్స్లో పడిపోయినారు. నిజంగా కూడా నిన్నటి వరకు ఒక లెక్క ఉండే, చాలామంది ఈవెన్ ఇంక్లూడింగ్ మనం కూడా ఒక ఇంటర్వ్యూలో బీజేపీ బలం బాగా పుంజుకుంటున్నది అని అనుకున్నాం. రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని ఎందుకు ఎన్నుకున్నాడు అనడానికి నేను చెప్తున్నాను. మేము అంతర్గతంగా కొంతమంది అకాడమిషియన్స్ అసలు బీజేపీ ఎందుకు పెరుగుతుంది ఓబీసీలో అని, అంటే ఓవరాల్గా తెలంగాణలో అనుకుంటే బీసీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అవుతున్నది. ఈ మధ్య రెండు మూడు సర్వేలలో కూడా బీసీలో ఓటు బ్యాంక్ ఎంత షిఫ్ట్ అవుతుంది అనేది కూడా కొంతమంది ఏదో స్టడీస్ చేసిన. అంటే ఒక 18-20% ఉన్నటువంటి బీజేపీ ఇవాళ 30% దాకా వచ్చిందని సర్వేలు చెప్తున్నాయి. ఈ 30% రావడానికి 10% ఎక్కడి నుంచి వచ్చిందని అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి బీసీలు చాలామంది ఇటు వచ్చినారు అనేటువంటిది ఒకటి. రెండవది, బీసీలను టార్గెట్ చేసుకుంటూ గత 2 ఇయర్స్ నుంచి 1 ఇయర్ నుంచి బీజేపీ ప్రచారం చేసింది తెలంగాణలో. ఇటుల రాజేందర్ని లేపడము, లేకపోతే బండి సంజయ్ని చేయడము, వాళ్ళ బీసీలనే చాలామందిని ఎంపీలుగా ఇవ్వడము, ఇదంతా చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మున్నటి ఎంపీ అభ్యర్థులలో కూడా దాదాపు 50% బీసీలకి ఇచ్చినటువంటి ఒకటే పార్టీ మనకి, అంటే బీఆర్ఎస్ కూడా ఇచ్చింది, బట్ బీజేపీ ప్రధానంగా కనబడుతుంది. సో బీసీలు అటు మూవ్ అవుతున్నారు. దీనిలో ముఖ్యంగా పద్మశాలి లాంటి కులాలు, గౌడ లాంటి కులాలు, కొంత సంపన్న బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నమాట వాస్తవం. దానిలో ఎటువంటి డౌట్ ఏం లేదు. మనం మామూలుగా విశ్లేషణలో, మామూలు సర్వేలో కూడా మనకు అది కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఇది పసిగట్టింది. అఫ్కోర్స్ వాళ్ళకుండే నెట్వర్క్ వాళ్ళకుండా ఇప్పుడు వాళ్ళందరినీ రీటైన్ చేసుకోవాలి, ఇవన్నీ వెనక్కి తెచ్చుకోవాలి. రెండోది, ఉన్నోళ్ళని కూడా రీటైన్ చేసుకోవాలి. రీటైన్ చేసుకోవాలంటే బీసీల తరఫున ఒక పర్ఫెక్ట్ వాయిస్, పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఆయన ఇవాళ చాలా ప్రధానంగా ఇవాళ బీసీలను మేము ప్రొటెక్ట్ చేస్తాము, మా రాహుల్ గాంధీ 1 ఇయర్ నుంచి చెప్తున్నాడు, మేము పాలసీ చేస్తున్నాము, మేము మా మేనిఫెస్టోలో పెట్టినాము, మేము జనాభా లెక్కలు చేస్తాము, చేసి మేము బీసీ రిజర్వేషన్లను 27% నుంచి మీ జనాభా ప్రాతిపదికన, అంటే 50% క్యాప్ తీసేసి కూడా మేము పెంచుతాము. భారతదేశంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి పార్టీలలో ఒక ద్రవిడ పార్టీలు మినహాయించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కూడా జనాభా ప్రాతిపదికన అందరికీ రిజర్వేషన్ ఇస్తామని అనలేదు. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ 2.0 ఎలక్షన్ రాహుల్ గాంధీది అని అంటున్నారో,
దీనిలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్ట వైఖరి తీసుకుంది కానీ జనంలో ప్రచారం చేయలేదు. ఇవాళ ఒక చిన్న కేసు వల్ల రేవంత్ రెడ్డి కంప్లీట్ స్ట్రాటజీగా దాన్ని మార్చేసి కేసు ఏమో వేరే విషయం మీద, ఆ విషయం పక్కన పెట్టి ఇవాళ చాలా చతురతతోటి చాలా తెలివితోటి పర్ఫెక్ట్గా గేమ్ చేంజ్ చేసేటువంటి రూల్ని ఇవాళ పట్టుకొచ్చినాడు. నెక్స్ట్ ఫేజ్ అంతా లేదా తెలంగాణకు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి ఎట్లాగైతే నేను రైతు బంధు ఇస్తాను దేవుళ్ళ మీద, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో చెప్తున్నారో, రేపు నరేంద్ర మోడీ వచ్చి కూడా నా మీద ఒట్టు అమ్మతోడు నేను చచ్చిపోయేదాకా నేను బతికున్నంతకాలం నేను రిజర్వేషన్లు ఉంచుతాను, వాళ్ళను అనివార్యతలోకి నెట్టేసినాడు. అది గ్రేట్ స్ట్రాటజీ, మామూలు స్ట్రాటజీ. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓ అడప దడప ఏదో మాట్లాడి ఈ మధ్య వారు కూడా కొంత కామ్ డౌన్ అయ్యారు. ఈయన చాలా ఫెరోషియస్గా రావు, ఇంత ధైర్యం ఏమిటి? అనుభవాలు ఉన్నాయి కదా మనకు, హేమంత్ సోరెన్ అనుభవం ఉంది, కేజ్రీవాల్ అనుభవం ఉంది, మహారాష్ట్ర అనుభవం ఉంది, ఉద్ధవ్ ఠాక్రే చూసినాం మనం. అంటే అది కూడా చెప్తున్నాడు ఈరోజు, మీరు నిజంగా కూడా ఎంత డేర్ డెవిల్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఇది అంటారు చూడు, రాజు కంటే మొండివాడే బలవంతుడు అని అంటారు. రాజుకి ఇది దీనికి ఎందుకు రాజు కంటే మొండివాడు బలవంతుడు అంటారంటే రాజుకి కొన్ని రాజ్యాంగ సూత్రాలు ఉంటాయి. రాజు దాని ప్రకారమే పోవాలి. రాజు ఆయనంత మాత్రాన కూర్చొని ఎదురుగా ఉన్నవాడిని తల తీసేయలేడు. తీస్తే మంత్రి అడుగుతాడు, అరే ఎట్లా తీసేస్తావు, వాడిని నేరారోపణ చేయాలి, రుజువు చేయాలి, ప్రూవ్ చేయాలి, ప్రాసెస్ నడవాలి, దానికి శిక్షలు ఉంటాయి. వాడు ఏ నేరం చేసిన దాన్ని బట్టి దాన్ని వాడిని కుల బహిష్కరణ చేస్తావా, దేశ బహిష్కరణ చేస్తావా, సంఘ బహిష్కరణ చేస్తావా, లేదు పెనాల్టీ వేస్తావా, ఒక ప్రాసెస్. ఎనీ రాజుకు ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లోనే రూల్ చేయాలి. మొండివాడికి ప్రాసెస్ ఉండదు. మొండివాడు ప్రాసెస్ దేనికైనా సిద్ధంగానే ఉంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎందుకు మనము ఈ పోలికలకు తీసుకొచ్చినామంటే ఆయనేం దాచుకోవట్లే. ఆయన చెప్తున్నాడు, నాకు చెంచల్ కూడా కొత్త కాదు, నాకు చెర్లపల్లి కొత్త కాదు. అరే అంటే మహాయుధ శిక్ష అంటే ఏంటిది? శిక్ష అంటే జైలుకు పంపుతారు అంతే కదా. నువ్వు ఢిల్లీ పోలీసులు నాకు నోటీస్ ఇచ్చినా నన్ను జైలుకు పంపు, నన్ను ఆల్రెడీ నేను ఐ మీన్ ఇన్మేట్ జైల్లో ఉండి వచ్చినాను, నాకు అందుకంటే పెద్ద ఏం శిక్ష ఉంటుంది? ఈ మొండితనం అనేటువంటిది ప్రజల్ని, నిన్న వీడియోలో చూసినా నేను బహుశా వరంగల్ మీటింగ్లో, మీ రేవంత్ అన్న జైలుకు భయపడతాడా అని అన్నాడు. అంటే అవతలలోడికి ఏముంటుంది అంటే జైలుకు పోయినా పర్వాలేదు అనుకుని మాట్లాడుతున్నాడు. అరవింద్ కేజ్రీవాల్కి జైలుకు పోవాలంటే భయము, ఎందుకంటే ఆయనే పెద్ద పెద్ద మొత్తం పార్టీని నడిపించాలి, ఆయనకు సంబంధించిన విలువతోటే ఇది నడుస్తుంది. మీరు చెప్తున్నట్టుగా ఒక కేసుకు భయపడడం అనేటువంటిది ఒక బలహీనుడి లక్షణము అనేటువంటిది రాజకీయాల్లో కనబడుతుంటుంది. వాడు లోపల బలం భయమున్నా ఇంకోటిన్నా ఇంకోటిన్నా బయటకైతే బలవంతుడి ఉండాలి కదా, కార్యకర్తలకు చెప్పాలి కదా మనం భయపడతామా, జైళ్ళకు పోదాం అనాలి. తెలంగాణ మూమెంట్లో కూడా అదే జరిగింది కదా, ఈ జైళ్ళకు లాఠీలకు తూటాలకు మేము భయపడం అంటేనే వేలాది మంది యువకులు వచ్చాయి, మాకు అద్భుతమైన లీడర్ ఉన్నాడు కేసీఆర్ రూపంలో అని అనుకున్నారు కదా. సో జైలుకు భయపడను నేను అని చెప్పుకుంటూనే నన్ను ఆల్రెడీ కేసీఆర్ జైలుకు పంపిండు, నేను జైల్లో ఉన్నా రెండు జైళ్ళలో ఉన్నా అని చెప్తున్నా. చెంచలగూడు జైలు తెలుసు నాకు, చెర్లపల్లి జైలు తెలుసు, జైళ్ళతోటి నేను భయపడను. జైలుకు పోయినా సరే బీసీలే నా నినాదము, జైలుకు పోయినా సరే రిజర్వేషన్ల కోసమే నేను కొట్లాడతా అని చెప్తున్నాడు. చెప్పి ఏదో నోటీసులు వచ్చినాయి అంటే నేను రానే రాను నెల రోజుల తర్వాత, అంటే ఇది మొండితనమే, ఇది మొండితనమే. ప్రజలు మొండితనాన్ని ఇష్టపడే రేవంత్ రెడ్డిని గెలిపించినారు, అటాక్ చేస్తున్నారు అటాక్. అంటే నిజానికి ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ ప్రస్తావన పెద్దగా లేకుండా, నిజానికి పని మొదటి నుంచి చేయాల్సి ఉండే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే తనకు కేసీఆరే థ్రెట్ అనుకున్నాడు. కేసీఆర్ కేవలం తోక మీద నడుము మీద కొట్టినాము, తల మీద కొట్టాలని చెప్పినాడు అక్కడ, కానీ అది తప్పు. ఎప్పుడైనా సరే నీకు ప్రధాన శత్రువు ఎవరు అని చూసుకోవాలి. మీ రాహుల్ గాంధీ ఏమో ప్రధాన శత్రువు బీజేపీ అని అంటున్నాడు. నువ్వు నేషనల్ క్యాంపెయిన్లో ఉన్నావు కదా, ఎంపీ ఎలక్షన్లు కదా ఇవి, నువ్వు పోరాడాల్సింది నిజంగానే ప్రధాన శత్రువు మీద. ప్రధాన శత్రువు మీద నాలుగు పడగల నాగరాజు వస్తున్నాడు కదా, ఈ నాలుగు పడగలలోనే కదా ఇప్పుడు నువ్వు మూడు పడగల గురించి చెప్తున్నావు. మరి మూడు పడగల నాగరాజును ఇది చేసినప్పుడు ఆ నాలుగో పడగను కొట్టాలి కదా, నువ్వు కొట్టాలంటే నువ్వు ఎవరితో ఫైట్ చేయాలా? కరెక్ట్, ఇటువైపు వచ్చింది ఎందుకో, ఎందుకో నువ్వు సడన్గా అంటే ఆయనకి ఏముందనంటే కేసీఆర్కు 34, 35 మంది, 39 మంది ఉన్నారు. కేసీఆర్ నన్ను చీల్చే బలవంతుడు, కాంగ్రెస్ పార్టీని కూడా లాక్కోగలడు. ఈ ఈ అభద్రత ఒకటి ఉండడం వల్ల ఆయన కేసీఆర్ మీద అటాక్ చేసుకుంటూ ఒక 2 వారాలు 3 వారాలు అనవసరమైన ప్రచారంలో
పడిపోయినాడు. కానీ క్యాండిడేట్స్ ఎంపికలు రెండవది, అదే శ్రద్ధ తీసుకుని ఉంటే దానం నాగేంద్రన్ లాంటోళ్ళనో లేకపోతే ఇంకో లాంటోళ్ళనో కాకుండా రైట్ కాంగ్రెస్ లీడర్లను కనుక పెట్టి ఉంటే, పెట్టుకొని నువ్వు బీజేపీ యాంటీ బీజేపీ స్టాండ్ ఇవాళ ఏదైతే తీసుకున్నావో అది తీసుకుని ఉంటే రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ లీడర్గా, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ కాదు, నేషనల్ లీడర్గా ఎమర్జ్ అయ్యేటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి అనేటువంటిది దేశం గుర్తించేది. దేశం గుర్తించేది ఎప్పుడైనా సరే నీ రాజకీయ ప్రత్యర్థులను అటాక్ చేస్తే గుర్తించదు. రాజకీయ ప్రత్యర్థులతోటి నువ్వు పోరాడినంతకాలం నువ్వు ఇక్కడే ఉంటావు. కానీ అదే నువ్వు దేశం కోసం మాట్లాడినప్పుడు, దేశంలో ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి ఎన్నికల ఎజెండా గురించి మాట్లాడినప్పుడు, ఇవాళ రిజర్వేషన్లను మాట్లాడడం వల్ల నీ వాయిస్ అన్ని భాషల్లోకి తర్జుమవుతుంది. ఇవాళ గుజరాత్లోకి పోతుంది, అస్సాంలోకి పోతుంది, బెంగాల్లోకి పోతుంది, తమిళ్లోకి పోతుంది, అన్ని భాషల్లోకి నీ వాయిస్ మొదటిసారిగా తర్జుమవుతుంది. నువ్వు కేసీఆర్ మీద ఎన్ని బూతులు మాట్లాడినా లేకపోతే ఇక్కడ తెలుగులోనే ఉంటావు నువ్వు. ఇవాళ నువ్వు అట్లా ఎమర్జ్ అవడానికి ఒక స్కోప్ అనేటువంటిది నేషనల్ సినారియో ఇచ్చింది. అది రేవంత్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్. రేవంత్ రెడ్డికి లేటుగా వాడుకుంటున్నాడు అంతే సమస్య. ఏమంటే ఆయనకు ఒక భయం ఉండింది కేసీఆర్తో ఏదో అవుతుంది అవుతుందని. అది దాంతో ఆయన మొత్తం కేసీఆర్ మీద అటాక్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికైనా సరే అఫ్కోర్స్ నువ్వు ఇప్పుడు అయిపోయింది, వాళ్ళు ఓడిపోయినారు, వాళ్ళ జాగాలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం గెలిచేటువంటి వాతావరణం కనిపించట్లేదు. ఇటువంటి టైంలో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ అండ్ గ్రేట్ ఛాన్స్ టు రేవంత్ రెడ్డి టు ఎమర్జ్ ఎస్ ఎ నేషనల్ లీడర్. అంతో ఇంతో మన హైదరాబాద్ హిందీ మాట్లాడతాడు, హిందీలో కూడా కమ్యూనికేట్ చేయగలుగుతాడు. ఇంగ్లీష్ అవసరం లేదు, వచ్చేది రాకుండా. అదే అది ఇంగ్లీష్ దేశంలో ఎవరికి రాదు, ఇంగ్లీష్ ఓటర్లకు అయితే రాదు. ఓటర్లకు నీ భాషలో నువ్వు చెప్పడం అనేటువంటిది చాలా ఇది. ఈ ఐడియాలజికల్ బేస్ని, ఈ ఐడియాలజికల్ బేస్ని అంటే ఇది నిజంగానే ఐడియాలజికల్ బేసా, నిజంగానే రేవంత్ రెడ్డి గారు మండల కమిషన్ అప్పుడు ఎట్లున్నారు, ఎటువైపు ఇవన్నీ మాట్లాడొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఇవాళ ఏం క్లెయిమ్ చేస్తున్నాడు, నా కుర్చీ మీ భిక్ష, ఇది మామూలు ఇది కాదు. మీ అని ప్రజలందరూ అనట్లే, నేను ఇక్కడ ఉన్నానంటే ఎస్సీల వల్ల, ఎస్టీల వల్ల, బీసీల వల్ల పాయింట్ అవుట్ చేసి చెప్పడం అంటే ఇది ఒక రైట్ కైండ్ ఆఫ్ యూనో అప్రోచ్. ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఈ అప్రోచ్ అక్కడ రేవంత్ రెడ్డి నిజానికి ఒక స్ట్రాటజిక్ గేమ్ మనకి పత్తాలు ఆడు తెలియదు కానీ ఒక ట్రంప్ కార్డు లాగా దీన్ని పర్ఫెక్ట్గా అదే మనకు కూడా దాన్ని ఒక ట్రంప్ కార్డు లాగా వాడుకున్నాడు. అది వాడుకొని ఇవాళ ఆయన మొత్తము అంతటి సర్క్యులేట్ అవుతున్నాడు. ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉన్నాడు బీసీల కోసము, ఎస్సీల కోసము, ఎస్టీల కోసము అండ్ రిజర్వేషన్ల కోసం. రెండవది ఇందులో చాలామంది నిజంగానే నమ్ముతున్నారు అమ్మ రేవంత్ రెడ్డి అంటే అఫ్కోర్స్ అంబేద్కర్ గురించి చెప్తున్నాడు, అంబేద్కర్ ఐడియాలజీతోటే మేము నడుస్తున్నామని చెప్తున్నాడు. అఫ్కోర్స్ మోడీ కూడా అదే చెప్తున్నాడు, దేశమంతా మోడీగా గట్టిగా చెప్తున్నాడు. అంబేద్కర్ మళ్ళీ బుట్టి వచ్చినా కూడా రిజర్వేషన్లు మార్చలేడు, రాజ్యాంగాన్ని మార్చలేరు. అంటే దట్ ఈస్ ట్రూ. మీరు మనం బిగినింగ్లో క్వశ్చన్ అడిగారు, నిజంగానే బీజేపీ మార్చలేదు. నెక్స్ట్ అదే అందమని పోతున్నా. అనంత్ కుమార్ రెడ్డి అన్నారంటే ఏదో చర్చ లేకుండా అన్నారు, సుమిత్ర మహాజన్ అన్నారంటే ఏదో ఒక డిస్కషన్ వితిందా పార్టీ డిస్కషన్ బయట లేకులు వస్తాయి. వారు అట్లా అన్నారు అని అంటే వారి సెంట్రల్ ఐడియా గోల్వాల్కర్ లేకపోతే దీన్దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ అన్నారు, గాంధీజన్ సోషలిజం అని బీజేపీ మొదట్లో ఎత్తుకున్నది, అవన్నీ పూర్వపక్షం అయిపోయి అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఇవాళ కొత్త ఆర్గ్యుమెంట్ కొత్త వినబడుతున్నాయి. నిజంగానే మోడీ ఇవాళ చర్చ అనుకున్నట్టుగానే రిజర్వేషన్ లేదు, ఒక టాలెంట్ ఉండాలి కదా అని ఒక చర్చ తీసుకొచ్చి మార్పులు చేర్పులు ఏమైనా చేయొచ్చునా? ఒకటి బుచ్చన్న, 1990లో ఉన్న భారతదేశం వేరు. సరే నేను 50 దాకా పోవట్లేదు, 90 నుంచే తీసుకుందాం, పర్ఫెక్ట్ పీరియడ్ కూడా అది, పర్ఫెక్ట్ పీరియడ్ కూడా వేరు. 2000లో ఉన్న భారతదేశం వేరు, 2020లో ఉన్న భారతదేశం వేరు. 1990 ప్రాంతంలో అంటే మండల కమిషన్ కంటే ముందు ఉన్నటువంటి ప్రాంతంలో కనుక తీసుకున్నట్టయితే రిజర్వేషన్లో ఒక భిక్ష, ఒక దానం, ఒక సింపతితోటి ఇస్తున్నటువంటి ఒక ఇది అని అనుకున్నాను. 2000కి వచ్చేసరికి అది హక్కు అని అడుక్కున్నారు, అది మా ఇది అని అనుకున్నారు అనుకోండి, డిమాండ్లు చేసినారు మా హక్కు ఇవ్వు రిజర్వేషన్లు ఇవ్వని. ఇప్పుడు రిజర్వేషన్లు అనేటువంటిది ఒక అనివార్యమైనటువంటి అంశంగా భాగస్వామ్యంగా చూస్తున్నారు అందరూ అందరూ ఎవరైనా సరే. ఇది భాగస్వామ్యం కాబట్టే
అగ్రవర్ణాలకు వాళ్ళ జనాభాలో పేదలు 4% అయినప్పటికీ కూడా మోడీ గారు 10% ప్రసాదించినా కూడా ఏబీసీ ఏఎస్సీ ఏఎస్టీ వ్యతిరేకించలేదు. నా భాగస్వామ్యం నాకుంటే సరిపోయిందని అనుకున్నాను. మీరు లేటెస్ట్గా 2024లో వచ్చినటువంటి ఐఏఎస్ రిజల్ట్స్ చూడండి. సివిల్ సర్వీసెస్ అనేది దేశంలో చాలా చిన్నది, నిజానికి 500 ఉద్యోగాల పరీక్ష, కానీ అది ప్రామాణికం దేశం. దానిలో మీరు ఈబీసీలకు ఎన్ని మార్కులకు సీట్ వచ్చిందో చూడండి. బీసీలు ఎస్సీల కంటే తక్కువ మార్కులు వచ్చినా సరే వీళ్ళు క్వాలిఫై అయినారు, ఉద్యోగాలు వచ్చినాయి. బీసీలు ఎస్సీలకు ఉంటే తక్కువ మార్కులు సాధించిన వాడికి రిటర్న్ టెస్ట్లో కూడా మంచి ఉద్యోగాలు ఐఏఎస్లో వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే 10 మందిలో 4 పేదలు ఉన్నా కూడా 10 రిజర్వేషన్లు ఇచ్చినారు కాబట్టి అందరూ వాళ్ళకు డబుల్ అడ్వాంటేజ్ అయింది. ఎస్, ఒకటి గమనించాలి, రిజర్వేషన్ల దగ్గర ఉన్న కిటుకు, బీజేపీ తీసుకొచ్చిన కిటుకు కూడా అది డబుల్ అడ్వాంటేజ్. ఓసీలకు ఇచ్చినారు కాబట్టి ఓసీలు ఇప్పుడు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తలేరు. ఒకప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకించినారు వాళ్ళ ఎన్నికల ప్రచారంలో. అనంతకుమార్ హెగ్డే అంటున్నారు మీరు వైష్ణవ్ అనే ఇంకొక ఎంపీ పేరు చెప్తున్నారు, మినిస్టర్ పేరు చెప్తున్నారు, లేదా ఇంకా ఎవరో సుమిత్ర మహాజన్. ఇదంతా పాతకాలం. ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్లు ఓసీలకు వచ్చిన తర్వాత అది ఎక్స్క్లూజివ్ ఓసీస్, మీరు గమనించండి. ఓసీకి కాదు, అది అప్పర్ కాస్ట్కి, ఆ నలుగురికి 10 ఉద్యోగాలు ఇస్తున్నాను. కానీ ఈ 52 మందికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం? బీసీలలో ఉన్న 52 మందికి, బీసీలలో ఉన్నటువంటి 52 మందికి 27 ఉద్యోగాలు ఇస్తున్నాను. 27, అది మండల కమిషన్తో వచ్చినటువంటి లెక్క. అంటే వీళ్ళకి ఇద్దరికి ఒక ఉద్యోగం వస్తే వాళ్ళు 4 వాళ్ళకు 10 ఉద్యోగాలలో 4 పంచుకుంటున్నారు. ఇక్కడనేమో 27 ఉద్యోగాలను 52 మంది పంచుకుంటున్నారు. ఇది ఒక చాలా పెద్ద కుట్ర. ఇది అసలు చాలా పెద్ద కుట్ర. ఎస్సీ ఎస్టీలకు ఆ ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే ఇవి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్లో ఉన్న షెడ్యూల్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ కాబట్టి దాన్ని టచ్ చేయలేదు. నిజానికి వాళ్ళలో కూడా ఎస్సీ జనాభా 18% ఉన్నా కూడా 15% రిజర్వేషన్లో ఇస్తున్నారు. ఎస్టీ జనాభా 8%, 9% పెరిగినా కూడా ఇప్పటికీ 7%, 7.5% ఇస్తున్నారు. కానీ బీసీలకు మాత్రము 0.5% రిజర్వేషన్లు వస్తున్నాయి, 0.5% రిజర్వేషన్లు వస్తున్నాయి. వేరైజ్ ఓసీలకి 50% ఎక్స్ట్రా, 100% ఎక్స్ట్రా రిజర్వేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ వివాదంలోకి పోవట్లేదు. ఎప్పుడు వస్తుంది వివాదము? రిజర్వేషన్లు వద్దు అని పోరాటం చేసేవాడు ఎవడన్నా ఉంటే వస్తుంది. ఇవాళ భారతదేశంలో అందరికి రిజర్వేషన్ ఉంది, ఏ పంచాయతీ లేదు, అందరికి వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ ఉండొచ్చు, అందరికి రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇట్లాగైతే మీరు ఓసీలకు చేసినారు అట్లే బీసీలకు కూడా చేయండి, 50% జనాభా ప్రకారం చేయండి. భవిష్యత్తులో రాబోయే 10 ఏళ్లలో ఇటువంటి కన్సెన్సస్ డెవలప్ అవుతుంది ఈ దేశంలో, కాన్ఫ్లిక్ట్ ఉండదు రిజర్వేషన్ విషయంలో పూర్వంలాగా. రెండోది, ప్రతి ఒక్కరికి రెండో విషయం కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, మొత్తం దేశంలో రిజర్వేషన్ల వల్ల రిక్రూట్ అవుతున్నటువంటి ఉద్యోగాలు 1.5 లక్షలు కూడా లేవు మొత్తంలో. 140 కోట్ల ఇప్పుడు ఐజాన్ టుడే ఎందుకు లేవంటున్నానంటే, గవర్నమెంట్ సెక్టార్ అనేటువంటిది గత 10 ఏళ్లలో వీళ్ళు ఏదైతే సుమిత్ర మహాజన్ లేకపోతే మిగతాలో లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇవాళ మోహన్ భగవత్ చెప్తున్నాడు రిజర్వేషన్లు ఉంటాయని. ఇప్పటికి మూడవసారి మోహన్ భగవత్ రిజర్వేషన్ ఉండాల్సిందే ఈ దేశంలో, ఇదే ఆర్ఎస్ఎస్ ఇదే మోహన్ భగవత్ రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పినాడు ఒక 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద, ఇవాళ ఉండాలని వాదిస్తున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు దేనిలో ఉంటాయి? చదువులో ఉంటాయి, ఉద్యోగాల్లో ఉంటాయి. ఇవాళ చదువుకునేటువంటి దానిలో ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా కొన్ని సంపన్న కులాల వాళ్ళు ప్రభుత్వ కాలేజీలకే మమ్ముతలేరు. ప్రభుత్వ ఏజెంట్ వాడు కార్పొరేట్లకు వెళ్ళిపోతున్నారు, ఫీజులు కట్టుకుంటున్నారు, పంపించుకుంటున్నారు. అంటే ఒక నేనే అనుకుంటా ఒక 30%, 40% అటు వెళ్ళిపోతున్నారు, మిగతా 60% మీ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నారు. దీనిలో ఇప్పటికున్నారు. రెండోది, గవర్నమెంట్లో కూడా సపోజ్ మీరు తెలంగాణది కేస్ స్టడీ తీసుకోండి, గురుకులాలకు సంబంధించిన దానిలో అదేదో ఎస్సీ గురుకులం అంటే ఓన్లీ ఎస్సీలది కాదు, దానిలో బీసీలకు రిజర్వేషన్ ఉంది, దానిలో ఓసీలకు పర్సంటేజ్ ఉంది,
సో ఈ గురుకులాలలో కూడా ఇవాళ చదువుతున్నటువంటి 5.5 లక్షల మంది 6 లక్షల మంది గురుకులాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దానిలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఈ చదువు ఒకటైతే ఉద్యోగాలది. మీకు పబ్లిక్ సెక్టార్ అనేటువంటిది గత 10 సంవత్సరాలలో 60% మూతపడిపోయింది. ప్రైవేటైజ్ అయింది, అమ్మకానికి పోయింది, లేదా ఇంకోటి అయింది. స్టే ఒకప్పుడు ఎయిర్ ఇండియా అనేటువంటిది ప్రభుత్వ సెక్టార్లో ఉండే, పాత బీజేపీ గవర్నమెంట్ టైంలో డిజిన్వెస్ట్ మినిస్ట్రీ పెట్టినారు, పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ, వాజ్పేయి హయాంలోనే ఉన్నది అది, మంత్రిత్వ శాఖ పేరే అవును పెట్టుబడి, ఒక నెహ్రూ హయాంలోనేమో పెట్టుబడుల శాఖ ఉండే, ఇన్వెస్ట్మెంట్ ఐ మీన్ పబ్లిక్ సెక్టార్ని క్రియేట్ చేసి గవర్నమెంటే ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టి, గవర్నమెంటే రవాణాలో పెట్టుబడి పెట్టి, గవర్నమెంటే సర్వీసెస్లో పెట్టుబడి పెట్టి, గవర్నమెంట్ వాటిని నడిపించాలి, ఎందుకంటే భారతదేశం పేద దేశం కాబట్టి అది బాధ్యత అనుకున్నారు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఏం చేసింది, దాంట్లో డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ అని పెట్టింది. ఈ డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ పెట్టి ఏం చేసింది, ఎయిర్ ఇండియాని అమ్మేసింది ప్రైవేట్ వాళ్ళకి, ఎయిర్ ఇండియాని. ఆ ఇష్యూ జరిగింది అప్పుడు నాకు బాగా గుర్తుంది, విమానయాన శాఖ మంత్రిగా శరద్ యాదవ్ ఉండేవాడు, శరద్ యాదవ్ ఒక మంచి బలమైనటువంటి బీసీ నాయకుడు. బీహార్లో ఒక జర్నలిస్ట్ అడిగాడు ఆయన్ని, అమ్మా నువ్వు ఒక పెద్ద ఇది కదా, ఎట్లా అమ్మనిస్తున్నావు దీన్ని అని అన్నాడు. అంటే గవర్నమెంట్ బాధ్యత ట్రాన్స్పోర్ట్ చేయడం కాదు, ఇవన్నీ సర్వీసెస్, ఇవన్నీ బయటోడు ఎవడో చూసుకుంటాడు, గవర్నమెంట్ బాధ్యత వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనమాట చెప్పాడు. ఇవాళ అట్లాంటిది వెల్ఫేర్ డెవలప్మెంట్ మాత్రమే రేపు ప్రభుత్వ బాధ్యత అవుతుంది. మోడీ గారు ఉచితాలు వద్దంటున్నాడు, కానీ మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు, ఉచితంగా మేము టాయిలెట్ కట్టించినాం, ఉచితంగా మేము గ్యాస్ ఇచ్చినాం, ఉచితంగా మేము, అంటే రోజు నాకు టీవీ రేడియోలలో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు చూస్తే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు షో ముందుంది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఇచ్చేటి మాత్రమే ట్రైలర్ అయితే అసలు షో ఏంటిది అనేటువంటిది ఒక అనుమానం రావాలి జనాలకి. కానీ రిజర్వేషన్లు అసలు షో కాదు, వాళ్ళు హిందూ ఐడియాలజీని కోర్ ఐడియాలజీ చేసుకున్న తర్వాత, వాళ్ళకు బీసీలు చాలామంది హిందుత్వ వైపు వస్తున్నారనేది అర్థమైన తర్వాత, పాత బీజేపీ ఇప్పటి బీజేపీ ఒకటి కాదు, ఇప్పుడు హిందువులను, హిందువులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను ఇంక్లూజివ్గా తీసుకొని పోయి హిందుత్వాన్ని నిర్మించాలనేటువంటి ధోరణికి బీజేపీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు అతీతంగా లేదా వీళ్ళను దూరం చేసుకొని హిందూ రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది బీజేపీ వశం కాదు, బీజేపీ వల్లగా. కాబట్టి రిజర్వేషన్లను తక్షణమే ఎత్తేస్తారు, వాళ్లకు ఉండొచ్చు. రాజకీయ పార్టీలకి సిద్ధాంతం వేరుంటుంది, కార్యాచరణ వేరుంటుంది, కోర్ ఐడియాలజీ వేరుంటుంది, కార్యాచరణ వేరుంటుంది. ఈ కార్యాచరణ ప్రభుత్వం నడిపించడానికి ఉపయోగపడుతుంది, దాన్ని మేనిఫెస్టో రూపంలో పెడతా ఉంటారు, ఆ మేనిఫెస్టో వరకే పరిమితం అవుతారు. ఎక్కడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందో అప్పుడు ఆ ఇష్యూలను టచ్ చేయరు. మీరు 90s యాంటీ రిజర్వేషన్ మూమెంట్ నడిపించిందే బీజేపీ, దానికి వ్యతిరేకంగానే ఆ ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి కమండలం యాత్ర తీసుకున్నాడు అద్వానీ. నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ రెఫరెన్స్ ఇస్తున్నారు, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 10% ఉన్నది అనుకున్న ఓసీలు 90% ఉన్నటువంటి ప్రజల నోర్లు మూయించి ప్రభుత్వాన్ని గడగడలాడించి ఒక కొత్త ఐడియాలజీని తీసుకురాగలిగినారు. ఇవాళ ఆ వాతావరణం లేదు. ఈ రిజర్వేషన్లు రద్దు చేయమని ఎవడన్నా అడిగితే వాడికి ఉన్న డబుల్ బెనిఫిట్ కూడా రద్దు అవుతుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. రిజర్వేషన్లు అనేది చర్చకు రాదు, వచ్చేటువంటి ఆస్కారం లేదు. రెండవది, మీరు ఒక 10-20 సంవత్సరాలలో ఏ రకంగా తీసుకున్నా ఒక అద్భుతమైనటువంటి లీడర్షిప్, అద్భుతమైనటువంటి టాలెంట్, మీరు యూపీఎస్సీ ఫలితాలని ఒక 5 సంవత్సరాల ఫలితాలను విశ్లేషిస్తే ఓపెన్లో వస్తున్నటువంటి పిల్లలు ఎవరు, టాలెంటెడ్గా వస్తున్నటువంటి పిల్లలు ఎవరు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలో వస్తున్నారు, ఎస్ టీనా దాబి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు మొన్నటి వచ్చినటువంటి వాళ్ళ వరకు బ్రహ్మాండంగా వస్తున్నారు. ఒకటి అక్కడే కాదు, ఎక్కడైనా సరే ఒక క్రీమ్, ఒక క్రీమ్ పెరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీల్లో విద్యావంతులు పెరిగినారు, వాదన పట్టిమున్న వాళ్ళు పెరిగినారు, నిలువరించే వాళ్ళు పెరిగినారు, బీజేపీ అన్ని పార్టీలలో నాయకత్వంలోకి వచ్చినటువంటి యూత్ పెరిగింది. వీళ్ళు అటువంటి నిప్పుతోటి చెలగాట మాడతారు, దాన్ని ఇప్పుడు తీసుకొస్తారని నేను అనుకోవట్లేదు. దానికి రెండు కారణాలు, ఒకటి అట్లాంటి ఎన్నికల్లో గెలవరు, రెండవది అది ఐడియాలజికల్గా వాళ్ళ లోపల ఉన్నప్పటికీ కూడా ఈ సమాజంలో 90% ఉన్నటువంటి, అంటే 52% ఎస్సీలు,
సారీ 52% బీసీలు, అట్లనే 15% ఎస్సీలు, 7% ఉన్నటువంటి 8% ఉన్నటువంటి ఎస్టీలు. వీళ్ళు లేకుండా హిందూ రాజ్యం అనేది ఉండదు. హిందూ రాజ్యం అనేది ఒక మైనారిటీ రాజ్యం అవుతుంది. వీళ్ళని కనుక నువ్వు సపరేట్ చేస్తే అప్పుడు మైనారిటీ హక్కుల కోసం నువ్వు పోరాడాల్సి వస్తుంది. ముగ్గురే కనుక హిందువులు అనుకోండి. అంటే మీరు ఇప్పుడు ఈ మూడు వర్గాలు, ఈ మూడు వర్ణాలు కనుక లేకపోతే అసలు ఇంద్రధనస్సే లేదు. ఇండియా ఎక్కడ ఉంటుందండి? భారతదేశం ఎక్కడుంటుంది? అసలు భారతదేశం లేకపోతే హిందుత్వం ఎక్కడుంటుంది? హిందుత్వం అనేది ఇంక్లూజివ్గానే ఉంటుంది. ఇంక్లూజివ్గా ఉండాలంటే నువ్వు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను వాళ్ళ జనాభాను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఐడెంటిటీని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఉనికిని బట్టి, ఆ ఉనికిని గుర్తించకుండా నేను హిందూ రాజ్యం చేస్తానంటే మీరు మైనారిటీలు అవుతారు. ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు మెజారిటీ అవుతారు. అప్పుడు మీరు ముస్లింల లాగా మైనారిటీ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఒక చర్చ ఏమిటంటే, ప్రియాంబుల్ మీద మొదటి నుంచి కూడా ఒక చర్చ వచ్చింది, సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తారు అనేది. సామ్యవాద గణతంత్ర అనే ఒక పదబంధం ఉంది కదా ప్రియాంబుల్లో, దాంట్లో మార్పులు చేస్తారని ఒక చర్చ కూడా ఉంది. సాధ్యమయ్యేనాది అంటే, ఒకటి నిజానికి చాలామందికి అర్థం కానిందంటే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి రాజ్యాంగాన్ని మార్చడం రాజకీయ పార్టీ ఎజెండా కాదు కూడా. రాజ్యాంగాన్ని మార్చడం పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశం. అందుకే ఇప్పుడు 400 సీట్లు అడుగుతున్నారు అనేటువంటిది ఒకటి పట్టుకొస్తున్నారు. నేను ఇందాక చెప్పినటువంటి ఇదినే మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ కనుక రాజ్యాంగాన్ని మారుస్తాము అని మార్చడానికి వాళ్ళు ఇది చేస్తే, ఎంత లేదన్నా ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్లో ఒక 90 మంది ఎస్సీ ఎస్టీ ప్రతినిధులు ఉన్నారు ఏ పార్టీ అయినప్పటికీ. అట్లే ఓబీసీలు కూడా ఈసారి కనీసం ఒక 30% 40% ఉంటారని నేను అనుకుంటున్నాను. 30% వీళ్ళందరూ కలిసి ఉంటారు, వీళ్ళందరూ ఊరుకుంటారా? ఒకటి. ఒకవేళ అట్లా చేసి ఏం సాధిస్తారు? ప్రజలు ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? రాజ్యాంగాన్ని మారుస్తామంటే. మూడవ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రాజ్యాంగంలో మార్పులు చేయాలి అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉందనేది స్పష్టం. గతంలో పాపాలను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ ఎముకలను తవ్వి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని మారుస్తారని ఉట్టిగా నిరాధారంగా చెప్పట్లేదు. ఆర్ఎస్ఎస్ కోర్ ఐడియాలజీనే చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ వెంకటాచలయ్య అనేటువంటి జడ్జితోటి, సుప్రీంకోర్టు జడ్జితోటి, రిటైర్డ్ జడ్జితోటి గతంలో వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక కమిటీ వేసిన మాట వాస్తవం. ఆ కమిటీ ప్రధాన లక్ష్యము ఏమిటి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడున్న రాజ్యాంగాన్ని పరిశీలించి అవి 50 ఇయర్స్ ఇండిపెండెన్స్ జరుగుతుంది, 50 ఏళ్లలో వచ్చినటువంటి మార్పులని ఎట్లా మనం దీన్ని మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుందో చేసుకొని. ఇందాక చెప్పా 20 ఏళ్ళ కింద ఉన్నటువంటి పరిస్థితి వేరు, వాజ్పేయి గారి కాలంలో ఉన్నటువంటి ఇది వేరు, మండల్ టైంలో రథయాత్ర చేయడం వేరు, ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి వేరు. దేశంలో ఇదే రాజ్యాంగంతో, ఇదే రిజర్వేషన్లతో బెనిఫిట్ అయి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఇదొక అంశం. అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కూడా, మనం ఎట్లాగైతే కాంగ్రెస్ ఎట్లాగైతే సంపద పంచుతామని చెప్పలేదో, భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో ఎక్కడ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలేదు. ఎవరో మాట్లాడుతుండొచ్చు, అట్లా మాట్లాడే వాళ్ళు అంతటా ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. ఇప్పుడు రెడ్డి సంఘం మీటింగ్ పోయినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అట్లా, అదే మల్లారెడ్డి మాట్లాడతాడు అట్లా. అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ కులం సంఘాలలో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో అట్లా ఎప్పుడైనా మాట్లాడితే మాట్లాడతారేమో. కానీ రెండోది, భారత రాజ్యాంగానికి అంబేద్కర్ ఒక ప్రతీక అనేటువంటి దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు రాజ్యాంగం అంటే అంబేద్కర్ ఆత్మ అనే కాడికి వెళ్ళిపోయింది. నేను ఎవరితోటైనా పెట్టుకుంటారేమో బీజేపీలు, చివరికి గాంధీతోటి కూడా పెట్టుకున్నారు, కానీ అంబేద్కర్ జోలికి పోరు, పోయేటువంటి అవకాశం లేదు. అంబేద్కర్ని టచ్ చేస్తే మాడిపోతామనేటువంటి విషయం బీజేపీకి తెలుసు. ఆ ధైర్యం నాకు డెఫినెట్గా రాజ్యాంగాన్ని ముట్టుకునే అంత శక్తివంతులు 400 కాదు, 4000 సీట్లు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ చేసేటువంటి అవకాశం లేదు. కానీ వాళ్ళ ఐడియాలజీ అటువంటిది. దానికి ఒక ఉదాహరణగా ఈ మధ్య కేటీఆర్ ఒక మాట చెప్పాడు, గత 5 ఏళ్లలో 30 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయకుండా, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు,
30 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సెక్టార్లో ఫిలప్ చేయకుండా వేకెన్సీస్ ఉండగా కూడా బీజేపీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఆ 30 లక్షలను మీరు ఫిలప్ చేసి ఉంటే రిజర్వేషన్లనే 15 లక్షల మంది వచ్చేవాళ్ళు, ఓపెన్లో వచ్చేవాళ్ళు కాకుండా. ఇవాళ భారతదేశంలో తెలంగాణ ఎక్స్పీరియన్స్ నాకుంది కాబట్టి చెప్తున్నాను నేను, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఓపెన్లో కూడా ఓపెన్ జనరల్ కోటా అని ఉంటుంది కదా, ఓపెన్ జనరల్ ఉంటుంది, కోటా కాదు, 50% రిజర్వేషన్ పోతే 50% అది. ఆ 50%లో కూడా 80-90% ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ పిల్లలు, మెరికల్ లాంటి మెరిటోరియస్ పిల్లలే సంపాదించుకుంటున్నారు. జనరల్ వస్తున్నారు వాళ్ళ మెరిట్ తోటి, టాలెంట్ తోటి. సో ఇవాళ 30 లక్షలలో కనీసం 20 లక్షల మంది అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు రాకుండా పోయినాయి కదా, ఇటువంటివి జరుగుతుంటాయి. రెండవది, రాజ్యాంగము మార్చుతామో మార్చుకుంటామో అనేంతవరకు పర్వాలేదు. ఇప్పటివరకు అనేకసార్లు రాజ్యాంగాన్ని మార్చుకున్నాడు, కేసీఆర్ కూడా అన్నాడు, కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చి తప్పేం లేదని అన్నాడు. కానీ దాని మీద వచ్చిన బ్యాక్లాష్, దాని మీద వచ్చినటువంటి నిరసన, దాని పట్ల వచ్చినటువంటి వ్యతిరేకత కేసీఆర్కి అనుభవంలోకి వచ్చింది కదా, మామూలు కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా పొరపాటున కూడా అట్లా, ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఒక రాజ్యాంగంలో అంబేద్కర్ ఒక ఆవహించి ఉన్నాడు అక్కడ, ఇవాళ అంబేద్కర్ను తొలగిస్తారు అని అంటే బీజేపీని తొలగిస్తారు, అది ఖాయం. అంటే ప్రజలే అంతిమంగా, ప్రజాస్వామ్యంలో ప్రజలంత శక్తివంతులు ఎవరు లేరు. రెండవది, భారతదేశం చాలామంది ఇటువంటి వాళ్ళని చూసింది. భారతదేశంకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, చాలామంది నేనే సర్వం అనుకున్నారు, అనుకున్న కారణాలలోనే వాడు సర్వం కాకుండా పోయినాడు. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే కాడికి పోయినారు. కానీ ఇందిరాగాంధీ చిత్తుగా ఓడిపోయి ఒకటి ఒక చీకటి గుహలో ఉండాల్సి వచ్చింది కొంతకాలం. అంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తారు ప్రజలు, ఇంత ఎంత ఇట్లా ఇట్లా చేస్తారు. ఇవాళ నీకు ఇప్పుడు మార్చే శక్తి ఉన్నప్పుడు రేపు మళ్ళీ మార్చే శక్తి ఉంటుంది కదా, ఒకటి మనం గమనించాలి. నువ్వేదైతే మారుస్తావో దాన్ని మళ్ళీ ఇది చేసుకుంటారు కదా. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక బలమైనటువంటి వర్గంగా ఎదిగినారు అనడానికి, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఏతర ఒక 5-6% మాత్రమే జనాభా ఉన్నటువంటి కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నిదర్శనం కదా. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ దీనికి కారణం ఏంటిది? వీళ్ళ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను, రేపు మోడీ కూడా భారతదేశంలో వీళ్ళ వల్లనే ఉంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యము అనే దానిలో ఉన్నటువంటి, మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా, నాకు నమ్మకం ఉన్నా లేకపోయినా, ప్రజాస్వామ్యం యాజ్ ఎ స్పిరిట్, యాజ్ ఎ భావన, ప్రజల బలం. ఈ ప్రజల బలం అని అంటే ఎస్సీల బలం, ఎస్టీల బలం, బీసీల బలం, నా దృష్టిలో మైనారిటీల బలం కూడా. ఇవాళ 20% ఉన్నటువంటి మైనారిటీలను అన్ని మైనారిటీలు కలిపితే వాళ్ళు పక్కన పెట్టి 80% మేమే ఉన్నాము అని మోడీ ఎట్లాగైతే లేదా బీజేపీ ఎట్లాగైతే అంటుందో, ఈ 80% రాజ్యాన్ని స్థాపిస్తామని ఎట్లాగైతే అంటుందో, ఆ 80%లో మళ్ళీ 80% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గ్రహించాలి. ఆ 80% ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మళ్ళీ మిమ్మల్ని కూడా పక్కన పెడతారు, ఆ 20% నువ్వు పక్కన పెడుతున్నట్టు మీ 10% కూడా పక్కన పెడతారు అనేటువంటి విషయం వాళ్ళకు స్పష్టంగా తెలుసు. కాబట్టి నేను అనుకోవడం అయితే ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ పట్ల ఉంది. ఇది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఎన్నికల రాజకీయాలలో ఈ ఎన్నికల వరకు ఇట్లాంటి అన్నింటినీ రెచ్చగొడుతూ ఉంటారు, ఓట్ల కోసం, మిగతా వాటి కోసం, వాటి వరకే అక్కడి వరకే చూస్తారు. కానీ రేపు ఈ దేశంలో మెజారిటీ ప్రజలను ధిక్కరించి ఒక మైనారిటీ పరిపాలన చేసేటువంటి హక్కు ధైర్యం ఇంకెవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.